హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీత వంటిల్లు. ఈరోజు నేను కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి అనేది 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుంటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ముందుగా శ్రీత వంటిల్లు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ముందుగా ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను, శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆవాలు 2 టేబుల్ స్పూన్స్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, ఎండుమిర్చి 20 తీసుకున్నాను, వెల్లుల్లి డబ్బులు 7, మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ ఎంత, చింతపండు, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో అప్రాక్సిమేట్గా 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఎండుమిర్చిని వేసుకొని ఒక 2 మినిట్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు కూడా వేసుకొని ఒక 1 మినిట్ ఈ ఆయిల్లో చింతపండు కూడా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇక్కడ కావాలంటే ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరను కూడా వేసేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. ఇది తొందరగానే మగ్గిపోతుంది. ఒక 5 మినిట్స్ వరకు ఈ కొత్తిమీరని మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని బాగా మగ్గబెట్టుకుందాం. చూసారా, కొత్తిమీర బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. మనం ఇప్పుడు సపరేట్ ప్యాన్లో మెంతులు ఆవాలు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ ఆవాలు చిటపటలాడేంత వరకు బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కొంచెంసేపు చల్లారి పెట్టుకొని, చల్లారిన తర్వాత ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకున్నాం కదా ఈ కొత్తిమీరని, తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పౌడరు, మెంతులు ఆవాల పౌడరు 1 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కోర్స్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని, 3 రెడ్ చిల్లీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కచ్చా పచ్చగా నలగొట్టుకున్న వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు 1/4 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని సరిపోతే కొంచెం వేసుకోవాలి. సాల్ట్ కానీ ఎక్కువ సరిపోతే మనకి ఇది పికిల్ పాడైపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి సాల్ట్ అనేది పక్క రోజుకి తెలుసు, అర్థమవుతుంది. పక్క రోజుకి ఒకసారి చెక్ చేసుకొని సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. పికిల్స్కి ముఖ్యంగా మనకి పీనట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ చాలా బాగుంటుంది. మనకి పికిల్స్ ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకోవచ్చు. ఇది బాగా చల్లారిన తర్వాత 8-8 కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుంటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి చూడండి, మీ అందరూ తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.